సుడిగాలి సుధీర్ అతని ఫ్రెండ్స్ రామ్ ప్రసాద్ గెటప్ శ్రీనులు అనునిత్యం న్యూస్లోనో టీవీలోనో ఉంటుంటారు ఇప్పుడు ఎలాగూ టీవీ షోస్ లేవు కాబట్టి ఇంట్లోనే ఉండి హడావుడి చేసి వాటిని సోషల్ మీడియాలో పెడుతుంటారు మళ్ళీ ఇప్పుడు సుడిగాలి సుధీర్ పెళ్లి గోల మొదలు పెట్టారు ఎందుకంటే ఆ టాపిక్ జనాలకు బాగా ఇష్టమని ఆ గోల మొదలు పెట్టారు ఇక సుధీర్ పెళ్లంటే చాలామంది గాసిప్స్ రాసి సోషల్ మీడియాలోనో వెబ్సైట్స్లోనో పెడుతుంటారు ఇక సుధీర్ పెళ్ళి అనగానే గుర్తుకొచ్చే వ్యక్తి రష్మి ఈ యాంకర్తో సుధీర్ కు ఎలాంటి లింకు లేదు కానీ షోస్కి రేటింగ్ వచ్చేందుకు దాగుడు మూతలాడుతుంటారు ఇంకా చెప్పాలంటే సాంగ్స్తో తో ఏదో ఉన్నట్లు బిల్డప్ ఇస్తుంటారు కానీ అదంతా ట్రాష్ ఇక సుడిగాలి సుధీర్ అసలు విషయం బయట పెట్టిందో వెబ్సైట్ సుడిగాలి సుధీర్ కు పెళ్లి కాకపోవడానికి కారణం అతని ఎంగేజ్మెంట్ రద్దు కావడమేనట ఎంగేజ్మెంట్ అయ్యాక మూడు నెలల్లో పెళ్లి కావలసి ఉండగా అది రద్దయిందట అయితే అప్పటికే కాబోయే భార్యతో సుధీర్ లవ్ లో పడ్డాడట ఆ అమ్మాయి కూడా సుధీర్ ను గాఢంగా ప్రేమించిందట ఏమైందో ఏమో కానీ ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందట ఆ అమ్మాయి కూడా సుధీర్ ను లైట్ తీసుకోవడంతో బాగా హర్ట్ అయ్యాడట అప్పటి నుంచి సుధీర్ కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాడట కెరీర్ లో బాగానే సక్సెస్ అయ్యాడు కానీ ఆ పెళ్లి షాక్ నుంచి కోలుకోలేదట ఇక రష్మితో ప్రేమ పెళ్లి అనేది ఒక అబద్ధపు కథ రష్మికి చాలా కాలం క్రితమే పెళ్లైందట నావీలో పనిచేసే వ్యక్తితో రష్మికి మ్యారేజ్ అయింది అతను నేవీలో మంచి పొజిషన్లో ఉన్నాడట రష్మి భర్త కోసం గోవాకు వెళ్లి వస్తుంటుంది అతను వైజాగ్ వస్తే హైదరాబాద్ నుంచి సొంతింటికి వెళ్తుందట ఎంత జరిగినా వ్యక్తిగత విషయాలను రష్మి బయట పెట్టుకోదట క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే పెద్దగా చెప్పదట కానీ ఆమె బంధువుల ద్వారానే ఈ విషయం లీక్ అయిందట రష్మికున్న ఇంట్రెస్ట్ కారణంగానే ఆమె భర్త ఇలా యాంకరింగ్ యాక్టింగ్ లో ఎంకరేజ్ చేస్తున్నాడట కాబట్టి సుధీర్ తో పెళ్లి అనే ప్రసక్తే లేదు ఇక సుధీర్ తన తమ్ముడికి పెళ్లి చేశాడు కానీ అతని మాత్రం బ్యాచిలర్ లైఫ్ నే ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతున్నాడట ఒక విదేశీ అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడట సుధీర్ కానీ అది పెళ్లి వరకు వెళ్లదనే కామెంట్స్ కూడా ఉన్నాయట అయితే సుధీర్ కు పెళ్లి కాకపోతే రష్మితో లవ్ అఫైర్ ఉందని వచ్చిన పుకార్లు అతని కెరీర్కి ఎంతో ఉపయోగపడ్డాయి